చెప్పి ఆ మొత్తం 4,360 కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఒక కలం పోడుతుంది. పేదలకు ఆ బాధ పోయింది. ఇప్పుడు మేము కట్టే ఇండ్లు కూడా ఒక్క పైసా లోన్ లేదు, 100% ఫ్రీ, 100% సబ్సిడీ, మళ్ళీ తిరిగి రూపాయి కూడా కట్టే అవసరం లేదు. అందుకే మేము అవతాలు చెప్తలేము, ఎందుకంటే మేము మెల్లమెల్లనే కడతాం, పెట్టుబడి ఎక్కువ. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇజ్ ఈక్వల్ టు 7 పాత ఇండ్లకు సమానం. ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు చెప్తారు కదా, 7 ఇందిరమ్మ ఇండ్లకు సమానం ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, పేదలకు వంతుల వారీగా వస్తుంది. మన రాష్ట్రంలో 7-8 లక్షల ఇండ్లు కడితే సరిపోద్ది అనేది ఒక రిపోర్ట్ ఉన్నది. కాకపోతే ఇంకో 1-2 లక్షలు ఎక్కువ కావచ్చు. సంవత్సరానికి 2-2.5-3 లక్షల చొప్పున కట్టకపోతే ఒక 5-6 నెలల్లో మొత్తం సమస్య పరిష్కారమైంది. ప్రజల నుంచి ఒక డిమాండ్ వచ్చింది, మామూలు మినిస్టర్స్ డిప్యూటీ సీఎం గారు అందరూ చెప్పినారు, కాలనీలు కడుతున్నారు సంతోషం, ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మంచిగా ఉంటుందని కడుతున్నాం. సొంత జాగాలన్న ప్రజలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళే ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటారని చెప్పినారు. వచ్చే టర్మ్లో ఆ పని కూడా చేస్తాం, సొంత జాగాలన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నాం. సమస్య అర్థమైన కొద్దికి, ప్రజలు చెప్పిన కొద్దికి పనులు చేసుకుంటూ మేము పోతున్నాం. నిన్న నేను నిజామాబాద్ పోతే అక్కడ బీడీ కార్మికులు చాలా ఎక్కువ ఉంటారు. 2014 వరకు ప్రావిడెంట్ ఫండ్ వల్ల లెక్క ఉండే, వాళ్ళు ఒక డిమాండ్ చేశారు, ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని ఆ పీఎఫ్టీ కట్ ఆఫ్ డేటు 2014 నుంచి 2018కి మారుస్తామని చెప్పినాం. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు కూడా ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇవాళ మీ ముందు బరిలో ఉన్నటువంటి పార్టీలలో ఒకటేమో ఢిల్లీ గులాముల పార్టీ, ఇంకోటి విజయవాడ గులాముల పార్టీ. మాకు బాసులు ఢిల్లీలో లేరు, మాకు బాసులు లేదంటే ఒక నరసంపేట వరకు ఈ ప్రజలు మీరే మాకు బాసులు. మీరు చెప్పే డిసిషన్ జరుగుతుంది, మీరు ఏది కోరితే కదా జరుగుతుంది. మీరు ఎట్లా కావాలని చెప్తారో నిమిషాల మీద మీ బిడ్డలుగా ఇక్కడనే డెసిషన్ తీసుకుంటాం. అదే కాంగ్రెస్ పార్టీ గీదీనికి పోవాలంటే కూడా ఢిల్లీకి పోవాలి, వాళ్ళని అడగండి ఏం చేయరాదు.